హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాస్ లవ్లీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ ఓన్లీ కుకింగ్ రెసిపీ ఇవాళ చూపించబోతున్నాను. అంటే వ్లాగ్స్ లాగా చేస్తున్నాను, ఈ మధ్య ఫేస్ ప్యాక్స్ హెయిర్ ప్యాక్స్ అవి చేస్తున్నాను, ఓన్లీ కుకింగ్ చేయట్లేదు కదా. సో ఇవాళ ఓన్లీ కుకింగే చూపిస్తున్నాను అనమాట. అది కూడా చాలా మందికి బోర్ అయిన కర్రీ, ఎవరికి ఇష్టం ఉండదు. మాక్సిమం నాకు తెలిసి 70% క్యాబేజ్ అంటే ఇష్టపడరు ఎవ్వరు. పిల్లలంటే అమ్మ క్యాబేజా వద్దు, మాకు బోర్, ఇష్టం ఉండదు ఇలాంటివి చెప్తూ ఉంటారు. అంత చిరాకు పడే క్యాబేజీ కూరను కూడా చాలా కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవాలో, మరింత హెల్దీగా ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండ్ కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఇది ఒక్కసారి చేసుకొని తింటే మీరు ఇంకా క్యాబేజీ ఎప్పుడు ఇలానే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. సరే, బిల్డప్ ఇస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇంకా లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ కారణం కూడా చెప్పండి, నాకు హెల్ప్ అవుతుంది కదా ఇంకా నేను ఏం చేంజ్ చేసుకోవాలో అందుకని చెప్పి. ఒకవేళ డిస్లైక్ కొట్టినా నాకేం పర్వాలేదు, కానీ కామెంట్ చేయండి అనమాట ఎందుకు నచ్చలేదు అని. సో నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మనం ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా తరుక్కోవాలి, మంచిగా క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా తురిమి పెట్టేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చగా చితక కొట్టేసుకోండి. కొంచెం శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్, ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ముందు ఏం చేయాలంటే క్యాబేజీ కుక్కర్లో వేసుకోవాలి. అంటే టైం ఉంటే పర్వాలేదు, కుక్కర్లో వేయకపోయినా మీరు డైరెక్ట్గా అయినా బాయిలర్ పెడతాను, కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పి. శనగపప్పు, పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా దీంట్లోనే వేసేసుకుంటాను. పచ్చిశనగపప్పు కూడా ఉడికించేసుకోవాలి. క్యాబేజీ, పచ్చిశనగపప్పు అండ్ కొంచెం పసుపు, సాల్ట్ రెండు వేసి ఒకసారి బాయిల్ చేద్దాం. వేసేసాం కదా, కొంచెం ఒక చుప్ప మనకి ప్రెషర్ వస్తుంది కాబట్టి వాటర్ పోస్తున్నాను. ఒక 1/2 గ్లాస్, ఎక్కువ పోసుకోకూడదు, 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఓకే, ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 2 విజిల్స్ సరిపోతాయి, ఎక్కువ ఇప్పించుకోకూడదు, మరీ మెత్తగా పేస్ట్ అయిపోతుంది. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకున్నాము. సో కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేద్దాం. ఈలోపు పచ్చి కొబ్బరి ఉంది కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం, దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా, 2 విజిల్స్ వచ్చేసాయండి, ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను. ప్రెషర్ పోనిద్దాము. కొబ్బరి పేస్ట్ చేయకూడదు, వాటర్ పోసి మరీ ముద్ద కింద చేయకూడదు. పచ్చి కొబ్బరే కాబట్టి ఆటోమేటిక్గా మనకి వాటర్ వచ్చి మంచి ఏమంటారు ఇలా అయిపోతుంది. ఇలా ఇట్లా ఉండాలి, నీళ్లు పోసేసి మెత్త గుజ్జులా చేసేయకూడదు. ఓకేనా, ఒకవేళ మీకు ఫ్రెష్ కోకోనట్ అవైలబుల్ లేకపోతే డ్రై కోకోనట్ పౌడర్ అయినా సరే వాడుకోవచ్చు రెడీగా ఉంటే, బట్ ఇదైతే ఇంకా కమ్మగా ఉంటుందని నేను పచ్చి కొబ్బరితో చేసి చూపిస్తున్నాను మీకు. ఓకేనా, సో ఇది ప్రెషర్ పోయింది, పోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఇలా ఉంది. శనగపప్పు మరీ మెత్తగా అయిపోకూడదు, శనగపప్పు కొంచెం బద్దలు బద్దలుగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మెత్తగా పేస్ట్ అయిపోకూడదు, ఇలా కొంచెం పొడి పొడలాడుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 1 టీ స్పూన్ జీలకర్ర,
రెండు టూ ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. చిట్పట్లాడిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా వెల్లుల్లిపాయ, అది కూడా వేస్తున్నాను. వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది టేస్ట్. వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రెండు వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను, వేసుకొని ఫ్రై చేసేసండి. ఉల్లిపాయ మంచిగా వేగనివ్వాలి, మంచి పింకిష్ కలర్లో వస్తుంది కదా లైట్ పింక్, ఆ కలర్ వచ్చే వరకు వేయించాలి. సాల్ట్ ఉప్పు వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీ మనం కుక్కర్ పెట్టుకునేటప్పుడు ఒకసారి వేసుకున్నాం కదా కొద్దిగా, అందుకని చెప్పి ఒకసారి కూర వేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాము. ప్రజెంట్ ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకుందాం దీంట్లో. నేను ఇంకా వాటర్ ఏం స్ట్రెయిన్ చేయట్లేదు, అలా వేసేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ వాటర్ వడకట్టేసి వేస్తే ఇంకా దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా, సో అందుకనే అలానే యాజ్ ఇట్ ఈజ్ వేసేసాను. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని. ఇలా చక్కగా పొడి పొడలాడుతూ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను, ఆల్రెడీ మిర్చి వేసాం కదా గ్రీన్ చిల్లీ, సో దాని తగ్గట్టు చూసి వేసుకోండి. కారం కంపల్సరీ ఏం కాదు, మీకు నచ్చితే ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ కొద్ది చూసి వేసుకోండి, ఓకేనా. వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇలా చూడండి ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా కర్రీ, ఇలా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి, వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ముందే వేసుకుంటే కొబ్బరి మాడిపోతుంది అందుకని దింపుకునే ఒక 2 మినిట్స్ ముందు వేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లుకొని ఒకసారి కలిపేసి బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చి కొబ్బరి కూర రెడీ అయిపోయినట్టే. మీరు ఈసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే మీరు ఎప్పుడు క్యాబేజ్ ఇంక ఇలానే తింటారనమాట, అంత బాగుంటుంది. ఇది రైస్లోకి చపాతీలో కూడా హ్యాపీగా తినేయచ్చు. సో అదనమాట ఇవాళ రెసిపీ, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, డెఫినెట్గా ట్రై చేయండి. కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకున్నాక కదా టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది, తెలిసి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎంత బాగుంటుంది, బట్ తెలియని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.